హాయ్ స్టూడెంట్స్, నేను నరసింహ సార్ మాట్లాడుతున్నాను. సో ఎవరైతే ఈ ప్రిపరేషన్లో ఉన్నారో, సీరియస్గా ఏదో జోక్గా కామెడీగా ఏదో నోటిఫికేషన్ వస్తే తర్వాతనే చదువుతాను అలా కాకుండా. సో ఇప్పుడు భారత్లో లాక్డౌన్ వేశారు కదా, మీరు కూడా మీకు లాక్డౌన్ వేసుకొని సో మీ యాక్టివిటీస్కు, మీ ఆలోచనలకు, పనికిరాని వాటికి అన్నిటికీ లాక్డౌన్ వేసుకుంటే, ఫోన్స్కు, ఫేస్బుక్లకు, వాట్సాప్లకు లాక్డౌన్ వేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు భారతదేశం రిజల్ట్ ఏ విధంగా ఉందో కోవిడ్ కేసులో బెటర్గా, సో మన రిజల్ట్ కూడా మనకు బాగుంటుంది. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు నువ్వు చాలామంది అడుగుతున్నాను సార్ గైడెన్స్, మేము ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం మాకు వస్తుంది. వస్తుంది రాదనట్లేదు, ప్రధానమంత్రి మోడీ గారే, సీఎం గారే చాలామంది సలహాలు తీసుకుంటున్నారు కోవిడ్ విషయంలో. సో మనకి ఏదైతే తెలియనప్పుడు, ఒక టాపిక్ గురించి తెలియలేదో అప్పుడు మన సలహాలు తీసుకోవడం మంచిది, గుర్తుంచుకోండి ఆ విషయం, అది చాలా మంచి విషయం. సో కొంత గైడెన్స్ అనేది కావాలి తీసుకోండి. నేను ఇప్పుడు 500 రూపీస్కే ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ చేస్తున్నాను, ఏ కోచింగ్ అయినా. సో బ్యాంక్ క్లర్క్, కానిస్టేబుల్ ఎస్ఏ, గ్రూప్ 1, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏదైనా 500 రూపీస్ కోచింగ్ ఆఫర్ చేస్తున్నాను, తీసుకోండి. నా నెంబర్ కాల్ చేయండి, ఒక మంచి అవకాశం. మళ్ళీ తర్వాత ఇవ్వను నేను, తర్వాత ఫీజు 4,500, 2,500, 5,000, 7,000 అట్లా ఉంటుంది ఫీజు. సో ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటూ చెప్పండి, నా నెంబర్ కాల్ చేయండి, 9550096412. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, నేను నరసింహ సార్ను. సో చాలామంది అడిగే విషయం ఏంటంటే, సార్ నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటే చాలా బుక్స్ కొన్నాను, చాలా బుక్స్ చదువుకుంటున్నాను నేను అని అడుగుతున్నాను. చాలా బుక్స్ చదవద్దు, ఒకటే బుక్ చదవాలా? కొన్ని క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా వినాలి. ఒక బుక్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, అంటే మీకు అర్థమయ్యేంత వరకు. అంతేగాని చాలా బుక్స్ మాత్రం కొనద్దు, దానివల్ల మీకు కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, ఫర్ సపోజ్ పాలిటీ తీసుకున్న లక్ష్మీకాంత్ సరిపోతుంది, జోగ్రఫీ తీసుకున్న రమణారాజు సరిపోతుంది. అంతేగాని నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ టైం చదవడానికి ప్రయత్నించొద్దు, దానివల్ల నష్టం మీకే, గుర్తుంచుకోండి. సో చాలామంది పిల్లలు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, సో కోచింగ్ సెంటర్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఓ తిరిగేస్తారు. దానివల్ల గుర్తుపెట్టుకోండి, ఎవరు రాస్తారు అదే మ్యాటర్, కానీ కొంచెం కొందరు బెస్ట్గా రాస్తారు, కొందరు వేస్ట్గా రాస్తారు. సేమ్ మ్యాటర్ ఉండడం సేమ్గా ఉంటుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొందరు అప్లికేషన్ మెథడ్లో రాస్తారు, అప్లికేషన్ మెథడ్లో రాసిన బుక్స్ బాగుంటాయి. పాలిటీలో లక్ష్మీకాంత్ ఒక్కటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, సరిపోతుంది. మిగతా గ్రంథాలు చదవద్దు, మీరు లెక్చరర్స్ కావాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ వస్తే సరిపోతుంది. ఒక బుక్ చదవండి, ఒక బుక్ను కావాలంటే 10 సార్లు చదవండి, కానీ 10 బుక్లు కూడా ఒకసారి మాత్రం చదవద్దు, దయచేసి చెప్పేది. సో మీకు చెప్పే అది ఇంకోటి, ఇప్పుడు మేము 500 రూపీస్కి ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ చేస్తున్నాను, నా నెంబర్ కాల్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, డోంట్ రీడ్ 10 బుక్స్ ఫర్ 1 సబ్జెక్ట్. ఒక బుక్కు, ఒక సబ్జెక్ట్కు ఒక బుక్ మాత్రమే చదవాలి. నా నెంబర్ కాల్ చేయండి, 9550096412. విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.